హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. గడిచిన 2 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతున్న చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీ కాసేపటి క్రితం ముగిసింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో సిఐడి అధికారులు కోర్టు అనుమతితో 2 రోజుల పాటు ఆయన్ని వరుసగా విచారించారు. దీంట్లో అనేక ప్రశ్నలు ఆయనపై సంధించారు. దాదాపు మనకున్న సమాచారం మేరకు 120కు పైగా ప్రశ్నలను ఆయనకు సంధించడం జరిగింది. దీంట్లో చాలా వాటికి సమాధానాలు చెప్పారు, కానీ కొన్నిటికి సమాధానాలు దాటవేశారంటూ సిఐడి అధికారులు ఈ విచారణ పూర్తయిన తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టుకు వర్చువల్గా తెలిపినట్టు సమాచారం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని విచారణ పూర్తయిన తర్వాత ఆయన్ని కోర్టు ముందు అయితే ప్రొడ్యూస్ చేశారు వర్చువల్ విధానంలోనే. మీకేమైనా ఇబ్బంది కలిగించారా ఈ ప్రశ్నలు అడిగే విధానంలో కానీ, అంటే భౌతికంగా ఎలాంటి ఇబ్బంది అయినా ఎదురైందా, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ గౌరవనీయులైన జడ్జ్ చంద్రబాబు నాయుడిని అడిగినట్టు తెలుస్తుంది. ఆయన దానికి ఎటువంటి ఇబ్బంది లేదనే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక తమ విచారణ ఇంకా కొనసాగాలంటే సిఐడి కస్టడీని మరిన్ని రోజులు పొడిగించాలి, మరికొంత అవకాశం తమకు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు నుంచి మరిన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ స్కామ్లో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దాదాపు 300 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది, వేరే చేతిలోకి వెళ్ళిపోయిందంటూ ఆరోపణలు ఎదురవుతున్నాయో, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడిని మరింత విచారించాల్సి ఉంది. అందులో 271 కోట్ల వరకు కూడా చంద్రబాబు నాయుడికి షెల్ కంపెనీల ద్వారా చేరింది. ఇందులో 181 కోట్లకు సంబంధించి ఆయన పిఎస్ శ్రీనివాసు, అలాగే కెలార్ రాజేష్, నారా లోకేష్కి సన్నిహితుడైన అలాగే నారా లోకేష్ వీళ్ళ పాత్రకు సంబంధించినటువంటి దానికి ఆధారాలు లభించాలంటే ఈ 181 కోట్లకు సంబంధించి ఖచ్చితంగా మరింత కస్టడీ సమయం పొడిగించాలని సిఐడి అధికారులు కోర్టును కోరడం జరిగింది. అయితే కోర్టు దీనిపై మీరు పిటిషన్ వేయండి, పిటిషన్ వేస్తే విచారిస్తాము, దానికి అనుగుణంగా తీర్పు చెప్తామని వాళ్ళకి కోర్టు అయితే తెలపడం జరిగింది. ఇక మరోవైపు ఈరోజుతో చంద్రబాబు నాయుడికి విధించిన కస్టడీ, జుడిషియల్ కస్టడీ గడువు పూర్తయింది. ఇంతకుముందు 14 రోజులు, తర్వాత 2 రోజుల పాటు పొడిగింపు ఇవ్వడం జరిగింది ఈ జుడిషియల్ రిమాండ్కి సంబంధించి. ఇప్పుడు ఆ సమయం పూర్తవడంతో దానిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఆదివారమైనప్పటికీ విచారణ జరిపి 5 అక్టోబర్ వరకు కూడా ఈ రిమాండ్ని, జుడిషియల్ రిమాండ్ని పొడిగించినట్టుగా తీర్పుని అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే 5 అక్టోబర్ వరకు చంద్రబాబు నాయుడు ఉండనున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ న్యాయవాదులు అయితే అభ్యంతరం తెలిపారు. ముందుగా సిఐడి కస్టడీ పొడిగించాలంటే ఏదైతే పిటిషన్ వేయడానికి సిఐడి బృందం రెడీ అయిందో దానిపై మాత్రం అభ్యంతరం తెలిపారు టీడీపీ తరపు న్యాయవాదులు. ఆల్రెడీ 2 రోజుల్లో విచారించారు, 120 పైగా ప్రశ్నలు అడిగారు. ఇంకా ఏం తెలుసుకోవాలి మీరు, అన్నిటికీ సమాధానాలని చెప్పారు కదా, ఇంకా సిఐడి కస్టడీ పొడిగించాల్సిన అవసరం ఏముందంటూ టీడీపీ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే మరిన్ని వివరాలు కావాలంటే కనుక ఖచ్చితంగా సిఐడి కస్టడీని పొడిగించాలని సిఐడి అధికారులు అయితే కోర్టును కోరారు. వాళ్ళు దానికి సంబంధించిన పిటిషన్ దాఖలు చేస్తే దానిపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆల్రెడీ వాళ్ళు మరో పిటిషన్ అయితే వేశారు తమ కస్టడీకి చంద్రబాబు నాయుడిని మరికొంతకాలం అప్పగించాలని. దానిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికైతే జుడిషియల్ రిమాండ్ ని మాత్రం 5 అక్టోబర్ వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మరికొంతకాలం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండబోతున్నారు. అయితే కోర్టు కూడా ఆల్రెడీ చెప్పింది దీన్ని ఒక శిక్షగా భావించవద్దు, కేవలం రిమాండ్ అంటే శిక్ష కాదని మీరు గుర్తించండి అంటూ చంద్రబాబు నాయుడికి గతంలో కోర్టు తెలిపింది. కాబట్టి ఇది రిమాండ్గానే భావించాల్సి ఉంటుందని టీడీపీ తరపు న్యాయవాదులు అయితే చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశం.